జోసఫ్ ప్రార్థన చేసుకుంటున్నావా? మనసులో బాగా ప్రార్థన చేసుకుంటున్నా. ఎవరు? ఏం పేరు నీ పేరు? జోసెఫ్. జోసెఫ్ ఎస్తేర్. ఎస్తేర్ ఎక్కడున్నారు? వెళ్ళిపోయింది. ఎవరు? వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయినావా? బాధతో వచ్చా? నిజమేనా? నిజమే. నాతో మాట్లాడాలి అయ్యో గారు అని నైట్ నుంచి బాగా బాధతో మనసు అనుకుంటున్నాయో. మీరు కంపల్సరీ నాతో మాట్లాడారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. ఏమనిపిస్తుంది? ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి గారు. గుండెల భారం అంతా దిగిపోయింది. భారం అంతా దిగిపోయింది. నీ వైపే చూస్తున్నా. ఆమేన్ అనండి. ఆమేన్. 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 ఆ శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఎవ్వరు లేరని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నా పరిస్థితి ఏంటి? ఇంత ప్రయాసతో వచ్చాను, ఇంత వేదనతో వచ్చానని బాధపడుతున్నావా? దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. రికమల రబషికి దియాల రబోత్ర. జోసఫ్ లే, గట్టిగా చెప్పండి. కొట్టాలి. ప్రార్థన చేసుకుంటున్నావా? మనసులో బాగా ప్రార్థన చేసుకుంటున్నా. ఎవరు? ఏం పేరు నీ పేరు? జోసెఫ్. జోసెఫ్ యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎస్తేర్. యేసు నీవే కావాలయ్యా. ఎక్కడున్నారు? ఎక్కడుంది? వెళ్ళిపోయింది. ఎవరు? వెళ్ళిపోయింది. బాధలో ఉన్నావు, ఒంటరిగా అయిపోయినావు. దా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఒంటరిగా మిగిలిపోయినావా? బాధతో వచ్చా? నిజమేనా? నిజమే. గట్టిగా చెప్పండి. కొట్టాలి. గట్టిగా చెప్పండి. కృప కలుగును గాక. ఆమేన్. మేము నిన్న నైట్ వచ్చినామయ్య గారు. వచ్చినప్పటి నుంచి మనసులో బాగా బాధతోని ఏడుచుకుంటా. అయ్యగారుతో నాకు మాట్లాడిపి, అయ్యా నన్ను దర్శించండి, నాతో మాట్లాడాలి అయ్యగారు అని నైట్ నుంచి బాగా బాధతో మనసులో అనుకుంటున్నాయ. మీరు కంపల్సరీ నాతో మాట్లాడారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. డబ్బులు ఇచ్చి చేపిస్తున్నామా? లేదయ్యా. ఒంటరిగా బాధపడుతున్నావు. భార్య దూరంగా ఉంది. అవునయ్య.
ఏమనిపిస్తుంది? ఇంకా చాలా సంతోషంగా ఉంది అయ్యగారు, గుండెల భారమంతా దిగిపోయింది, భారమంతా దిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినావు? జగిత్యాల జిల్లా కోరుట్ల. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి. కోరుట్ల. మరి నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? అన్ని అబద్ధాలు అయ్యగారు చెప్పేదాన్ని, అవ అయ్యగారి మీద వచ్చే నిందలు అన్నీ అన్నీ అబద్ధాలు. అయ్యగారు నిజంగా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. వారు వచ్చి ఇక్కడ వచ్చి చూడండి, స్వయంగా వచ్చి చూడండి. నేను స్వయంగా 450 కిలోమీటర్లు అయ్యగారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, నేను స్వయంగా నా జీవితంలో చూసిన అద్భుతం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో నీ కుటుంబం కట్టబడును గాక. ఒంటరైన నీ జీవితం చాలా వేదనతో వచ్చాడు. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. బిడ్డలో ఉన్న వేదన దుఃఖమంతా తొలగిపోవాలి. ఒంటరైపోయినాడయ్యా, బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పు, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పు, యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా చెప్పాలి, యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా జంట ఉన్నావు. కష్టములో నష్టములో నాతో